ఈస్టర్న్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా పాకిస్తాన్ చైనాలు కలిపి నిర్మిస్తున్నటువంటి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ పనులు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. వాస్తవానికి చైనా డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత పాకిస్తాన్ డబ్బులు దాంట్లో జాయింట్ అవ్వాలి. పాకిస్తాన్ నుంచి పైసలు లేదు, అదే అడుక్కునే పరిస్థితిలో ఉంది. నువ్వే అప్పిచ్చేసేసి నువ్వే నిర్మాణం పూర్తి చేసేసి దాని మీద కావాలంటే రైట్స్ నువ్వే తీసుకో అని చైనాని అడుగుతోంది పాకిస్తాన్. పాకిస్తాన్ లోపల మొత్తం గట్టి ఆ తర్వాత అక్కడి జనాలేమో చైనా వాడినే చంపేస్తుంటే పాకిస్తాన్ ఏమాత్రం పట్టనట్టు కూర్చోవడం ఏంటన్నటువంటి ధోరణి చైనాది ఇప్పుడు నిలదీస్తున్నటువంటి సందర్భం. తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఇదే కీలకమైంది. పాకిస్తాన్కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది, పదే పదే బీఆర్ఐ గురించి పదే పదే సిపిక్ గురించి మాట్లాడద్దు, ముందు అసలు స్పష్టమైన ప్రభుత్వం రాణించుకోండి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి, అనవసరమైనటువంటి వివాదాలు సృష్టించొద్దని వార్నింగ్. చైనా హ్యాజ్ రిఫ్యూజ్డ్ పాకిస్తానీ ప్రపోజల్ టు ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. నిక్కే ఏసియా రిపోర్టెడ్ ద స్నబ్ టు పాకిస్తాన్ బై ఇట్స్ క్లోజెట్ ఎలైక్ కమ్స్ ఎట్ ఎ టైమ్ వెన్ సెక్యూరిటీ సిచ్యుయేషన్ ఇన్ ద కంట్రీ హ్యాజ్ డిటారియేటెడ్ డ్యూ టు మిలిటెంట్ అటాక్స్ బై జిహాదిస్ అండ్ బెలూచ్ ఇన్సర్జెంట్స్ హూ ఆల్సో అపోజ్ చైనీస్ ప్రెజెన్స్ ఇన్ రిసోర్స్ రిచ్ బెలూచిస్తాన్ ప్రావిన్స్. ఇది బెలూచిస్తాన్ ప్రావిన్స్లో బాగా సొమ్ములు ఉన్నాయి కాబట్టి అది దోచుకోవడానికి వెళ్తున్నట్టు చైనా మీద ఒక పక్కన దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ లేదా అదనపు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేందుకు చైనా నిరాకరిస్తోంది, పాకిస్తాన్ని పదే పదే అడగద్దని తేల్చి చెప్పేసింది.